హాయ్, వెల్కమ్ బ్యాక్. ఐసిఐసిఐ బ్యాంక్ 10,000కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఉద్యోగాల భర్తీ అయితే ఉంది. 10,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నది ఐసిఐసి బ్యాంక్. దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేషన్, అంటే డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీంట్లో కొన్ని పొజిషన్స్కి, కొన్ని ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అడగటం జరుగుతుంది. కొన్ని ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మొత్తం పోస్టుల సంఖ్య అయితే 10,000కు పైగా ఉన్నాయి. ఇక్కడ మనకి జాబ్ టైటిల్ ఇచ్చారు. ఈ జాబ్ టైటిల్ చూసినట్లయితే చాలా రకాల ఉద్యోగాలు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. అలాగే కొన్ని హైదరాబాద్ ఏరియాలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, కోల్కత్తా, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఇలా వేరు వేరు ప్రాంతాల్లో ఈ ఖాళీలు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఇంకో అవకాశం కూడా కల్పిస్తుంది. సో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా, ఇక్కడ వాళ్ళ డేటాబేస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టు రిజిస్టర్ ఇన్ అవర్ డేటాబేస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్, ఆధార్ నెంబర్, ఇలా బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. సో అది ఇచ్చినట్లయితే దాంతో మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ డేటాబేస్లో సేవ్ అవుతుంది. వాళ్ళకి ఎప్పుడైతే రిక్రూట్మెంట్ అవసరం ఉందో అప్పుడు వాళ్ళు మనకి మెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఈ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క డేటాబేస్లో తమ ఇన్ఫర్మేషన్ని నమోదు చేసుకుంటే బాగా వాళ్ళకి యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. సో కొన్ని ఉద్యోగాలకి 4 to 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. కొన్ని ఉద్యోగాలకి 0 to 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. దీంట్లో మనకి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని ఉద్యోగాల గురించి చూద్దాం, చూడండి. సో రిలేషన్షిప్ మేనేజర్, ఈ రిలేషన్షిప్ మేనేజర్ రిటైల్ బ్యాంకింగ్ గ్రూపు, ఇది హైదరాబాద్, బెంగళూరు, కోల్కతాలో ఖాళీలు ఉన్నాయి. దీనికి 4 to 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అయితే ఈ జాబ్ ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఏజ్ విషయం కానీ, శాలరీ విషయం కానీ, ఇక ఇతరత్ర విషయాల గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీ ఆ నోటిఫికేషన్ దగ్గర తీసుకుని పోతుంది. అలాగే దాన్ని అప్లై చేయాలనుకోండి, క్లిక్ హియర్ అని తర్వాత ఉంది. ఆ క్లిక్ హియర్ మీద మనం క్లిక్ చేసినట్లయితే అప్లై చేసుకునేటట్టుగా అవకాశం వెబ్సైట్ అనేది మనకి కల్పించడం జరుగుతుంది. సో ఆ తర్వాత ట్రేడ్ ప్రొడక్ట్ మేనేజర్, ఇది బెంగళూరులో ఖాళీగా ఉన్నాయి. దీనికి 4 to 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. ఆ తర్వాత ప్రొడక్ట్ మేనేజర్, ఇది ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులో ఖాళీగా ఉన్నాయి. దీనికి 4 to 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరం. రీజనల్ హెడ్, ఇది మనకు దగ్గరగా లేదు కానీ రాయ్పూర్లో ఉంది. దీనికి 10 to 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరం ఉండాలి. ఆ తర్వాత సేల్స్ మేనేజర్, ఇది ముంబైలో మాత్రమే ఖాళీగా ఉన్నాయి. దీనికి 4 to 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరం. ఆ తర్వాత రిలేషన్షిప్ మేనేజర్, ఇది హైదరాబాద్, ముంబై, కోల్కతాలో ఖాళీగా ఉన్నాయి. దీనికి 4 to 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరం. తర్వాత చూసినట్లయితే ప్రివిలేజ్ బ్యాంకర్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పూణే, ముంబై, 4 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. దీనికి 4 to 8 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఆ తర్వాత వాల్యూ బ్యాంకర్, ఇది పంజాబ్, రాజస్థాన్, మనకు దగ్గరగా లేవు. డెప్యూటీ బ్రాంచ్ మేనేజర్ అక్రాస్ ఇండియా, దీనికి 6 to 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరం. అలాగే బ్రాంచ్ మేనేజర్, ఈ బ్రాంచ్ మేనేజర్ రిటైల్ బ్రాంచ్, అంటే మన ఊళ్ళో కనబడేటటువంటి ఈ ఐసిఐసి బ్యాంక్ యొక్క మేనేజర్ పొజిషన్ అన్నమాట. రిటైల్ బ్రాంచ్ మేనేజర్ అంటే ఇది దేశవ్యాప్తంగా ఇవి ఖాళీగా ఉన్నాయి. దీనికి 6 to 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఆ తర్వాత ప్రొబేషనరీ ఆఫీసర్స్, దీనికి ఇవి కూడా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి. దీనికి ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. 0 to 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ప్రొబేషనరీ ఆఫీసర్స్, ఈ ఉద్యోగాలు దేశం మొత్తం కూడా వివిధ ప్రాంతాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే 0 to 1 ఇయర్ అంటున్నారు. అంటే ఏంటంటే, సో ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత
ప్రొడక్ట్ మేనేజర్. ఈ ప్రొడక్ట్ మేనేజర్ హైదరాబాద్లో ఖాళీగా ఉంది, దీనికి కూడా 0 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓకే, ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. తర్వాత అకౌంట్స్ మేనేజర్, ఇది ఢిల్లీ విశాఖపట్నంలో మాత్రమే ఖాళీగా ఉన్నాయి, దీనికి 9 to 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ రిలేషన్షిప్ మేనేజర్, ఈ రిలేషన్షిప్ మేనేజర్ ఇది గౌహటి, చెన్నై, ఇండోర్, ఢిల్లీ, థానే, ముంబైలో ఖాళీగా ఉన్నాయి, దీనికి 0 to 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరం. తర్వాత ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్, రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్, గౌహటి, చెన్నై, ఇండోర్, హైదరాబాద్, థానే, దీనికి కూడా 0 to 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగటం జరిగింది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇది పంజాబ్లో ఖాళీగా ఉన్నాయి, రిలేషన్షిప్ మేనేజర్ వెల్త్, పంజాబ్లో మాత్రమే ఖాళీగా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే 3 to 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరం ఉంది. ఇవి బేసికలీగా ఇన్ని రకాల ఉద్యోగాలకి ఈ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది నోటిఫికేషన్ని జారీ చేయడం జరిగింది. మీరు ఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీకు మీరు ఐసిఐసిఐ బ్యాంక్ అని కొట్టి అది వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత, హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పక్కన జాబ్ నోటిఫికేషన్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ జాబ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్ ఆఫ్ యూ.